ఇద్దరు లెజెండ్స్ ప్రస్తుతం తెలుగులో టాప్ 2 ర్యాంక్స్ ఇద్దరివే 60 ఏళ్లలోనూ యువ హీరోలతో పోటీ పడి మరీ సినిమాలు చేస్తున్నారు పాటలు ఫైట్లు అంటూ దుమ్మురేపుతున్నారు కోట్లాది మంది అభిమానులను అలరిస్తున్నారు ఈ ఇద్దరు సూపర్ స్టార్లు సినిమాల్లోకి వచ్చి 40 ఏళ్లు అవుతున్నా ఈ ఇద్దరు స్టార్లు కలిసి చేసింది లేదు కథ కుదరకనో కాంబినేషన్లు సెట్ అవ్వకనో మరి ఇప్పటివరకు బాలయ్య మరియు చిరంజీవి కలిసి సినిమా తీయలేకపోయారు కానీ ఇప్పుడు సాధ్యపడుతుందా అల్లు అరవింద్ ఆహా అన్స్టాపబుల్ షోలో ఏం చెప్పారు అవును 40 ఏళ్లలో సాధ్యం కానిది ఇప్పుడు సాధ్యపడుతుందా అన్నదే ప్రధాన ప్రశ్న ఈ కాంబినేషన్ సెట్ అయితే అటు అభిమానులు ఇటు సినీ ఇండస్ట్రీలో పండగే ఒకే వేదికపై చిరు మరియు బాలయ్యని చూస్తేనే అంతా పండగ చేసుకుంటారు అలాంటిది ఒకే సినిమాలో అది ఫ్రేమ్లో ఈ ఇద్దరు స్టార్స్ను ఊహించుకుంటుంటే గూస్ బంప్స్ వస్తాయి అల్లు అరవింద్ నవ్వుతూ అన్న సీరియస్ గా ఈ కాంబినేషన్ కోసం ప్రయత్నాలు అయితే జరుగుతున్నట్లు తెలుస్తుంది మెగాస్టార్ సెకండ్ ఇన్నింగ్స్ లో దూసుకుపోతున్నారు మొన్ననే గాడ్ ఫాదర్ తో అదరగొట్టిన చిరు ఇప్పుడు వాల్తేరు వీరయ్య అంటూ మెగా సంబరానికి రెడీ అయ్యారు బాలయ్యది కూడా అలాంటి సెకండ్ ఇన్నింగ్స్ అని చెప్పొచ్చు సింహ లెజెండ్ అఖండ అంటూ బడా హిట్లు ఇచ్చారు ఇప్పుడు వీరసింహారెడ్డి సంక్రాంతికి రెడీ అయ్యింది ఈ ఇద్దరు చాలా ఏళ్ల తర్వాత సంక్రాంతి బాక్స్ ఆఫీస్ బరిలో ఉన్నారు ఎవరు పై చేయి సాధిస్తారు అన్న లెక్కలో ఫ్యాన్స్ ఉండగానే అల్లు అరవింద్ పేల్చిన ఈ బాంబు మామూలుగా లేదు బ్లాక్ అండ్ వైట్ కాలంలో మల్టీ స్టారర్లు సర్వసాధారణం పెద్ద స్టార్లైన ఎన్టీఆర్ ఏఎన్ఆర్ ఎన్టీఆర్ కృష్ణ ఏఎన్ఆర్ కృష్ణ అంతేకాదు కృష్ణ కృష్ణంరాజు శోభన్ బాబు ఇలా తొలి రెండు తారల హీరోలు మల్టీ స్టారర్స్ ని తెలుగు ప్రేక్షకులకు అందించారు కథలు కూడా అలానే ఉండేవి కదా కథనాన్ని నమ్ముకునే ఈ సినిమాలు తెరకెక్కేవి అలా హీరోలు కూడా ఎలివేట్ అయ్యారు ఏమాత్రం ఈగోలకు వెళ్లకుండా మల్టీ స్టారర్స్ చేశారు ఎన్టీఆర్ ఏఎన్ఆర్ కలిసి 14 మల్టీ స్టారర్స్ చేశారు కానీ తర్వాతి తరానికి వచ్చేసరికి పరిస్థితి మారింది చిరు బాలయ్య వెంకటేష్ నాగార్జున జనరేషన్ అసలు మల్టీ స్టారర్ జోలికి వెళ్ళలేదు ఈ నలుగురు హీరోల్లో ఏ ఇద్దరు కలిసి నటించలేదు అవసరమైతే డబుల్ రోల్స్ చేసుకున్నారే కానీ కాంబినేషన్ సెట్ చేసుకోలేదు అడపా దడపా వీరికి ఇలాంటి ప్రశ్నలు ఎదురైనా కథలు దొరకలేదు అని సమాధాన్ని దాటివేసేవారు ఇక తర్వాతి జనరేషన్ లో మాత్రం కొన్ని కాంబినేషన్స్ సెట్ అయ్యాయి పవన్ వెంకటేష్ మహేష్ వెంకి ఎన్టీఆర్ చరణ్ ఇలా మల్టీ స్టారర్స్ తీశారు యువ హీరోల కాంబినేషన్లు ఓకే గాని అభిమానులకు కిక్కిచ్చే చిరు బాలయ్య కాంబినేషన్ మాత్రం సెట్ కాలేదు ఇప్పుడు బడ నిర్మాత అల్లు అరవింద్ ఈ ఇద్దరిని కలిపి తీయాలనేది తన కోరిక అంటున్నారు బాలయ్య సై అంటున్నారు ఇదే షోలో లెజెండరీ డైరెక్టర్ రాఘవేంద్ర రావు పాల్గొన్నారు మరి రాఘవేంద్రుడే వీరిద్దరికి కథను సెట్ చేస్తారా లేక రాజమౌళి లాంటి డైరెక్టర్ వస్తారా చిరు బాలయ్యని బ్యాలెన్స్ చేయాలంటే కథలోనే కాదు కథనంలోనూ అంతే బలం ఉండాలి అల్లు అరవింద్ సీరియస్ గా ట్రై చేస్తే చిరు బాలయ్య ప్రేక్షకుల ముందుకు వస్తుందనేది అభిమానులు బలంగా చెబుతున్నారు ఈ వీడియోపై మీ అభిప్రాయాన్ని కామెంట్ బాక్స్ లో తెలియజేయండి వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అలానే పక్కనే ఉన్న గంట సింబల్ని గట్టిగా కొట్టండి